హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మొదటిగా అందరికీ వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్. అండ్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు నేను కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చిన్న పెట్టగా చెప్దామని చూస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జీఎం వ్లాగ్స్. మ్యాటర్కి వస్తే మన పిట్ట కథ రోమ్ దేశంలో జరుగుతుంది. మన హీరో పని ఏమొచ్చే వ్యాలంటైన్ మనోడు మామూలుడు కాదు. మనోడు చేసే పని ఏంటంటే మనోడేమో స్పోక్స్ మ్యాన్, మనోడు లవ్ మెసేజెస్ యూత్కి ఇవ్వడం అండ్ లవ్ మెసేజెస్ ఎంకరేజ్ చేసేవాడు బాగా. మన కథకి విల్లనేమ్ వచ్చి రోమ్ కింగ్ క్లాడియన్. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే క్లాడియన్ కూతురు హీరోయిన్ అంటే యువరాణి. యువరాణి వచ్చి మన వ్యాలంటైన్ లవ్ మెసేజ్కి ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. అప్పుడు భయం పట్టుకుంటుంది క్లాడియన్లో, ఎక్కడ తన కూతురు మన హీరోని లవ్లో పడిపోద్దేమో అని చెప్పి. అందుకనే క్లాడియన్ ఏం చేస్తాడంటే మన వ్యాలంటైన్ని యూత్కి తప్పుడు మెసేజ్ ఇస్తున్నాడని చెప్పి అండ్ ప్రేమ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి మనోడిని ఫిబ్రవరి 14 ఓవర్ తీస్తారు. ఈ సిచ్యువేషన్ అయిన 2 ఇయర్స్ తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వ్యాలంటైన్ చచ్చిపోయిన రోజున ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేగా డిక్లేర్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, వ్యాలంటైన్స్ డే అది రావడానికి కూడా ఒక ప్రాంచాగా ఉన్నది. మన హీరో వ్యాలంటైన్ వల్లే ఎన్నో దేశాలు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నాయి. వాళ్ళ లవ్ గురించి ఎన్నో హార్డ్షిప్స్ని ఫేస్ చేసి వాళ్ళ లవ్ని తగ్గించుకున్న లవర్స్కి అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ లవ్ని వదులుకొని వాళ్ళ లవర్స్ని ఆలోచించుకుంటూ బతుకుతున్న లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.